రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ కొల్లూర్ ఏపీఆర్ ప్రాజెక్ట్స్. కాలేజీకి వచ్చే అమ్మాయిలకు రక్షణ కల్పించాల్సిన అధ్యాపకులే కామాంధులుగా మారితే ఎలా? అమ్మాయిల ఫోటోలు మార్ఫింగ్ చేసి బ్లాక్మెయిల్ చేస్తే వాళ్ళని టీచర్లనాలా, కీచకులనాలా? లైంగిక వేధింపులు తట్టుకోలేక కాలేజ్ బిల్డింగ్ నుంచి దూకి ఆ అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడింది. కొమాది చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్లో జరిగిన ఈ ఉదంతం ఇప్పుడు విశాఖలో దుమారమే రేపుతోంది. ఎన్నో ఆశలతో ఇంజనీరింగ్ చదవటానికి వచ్చింది రూపశ్రీ. మంచి మెరిట్ స్టూడెంట్ అని సీట్ ఇచ్చారు. కానీ కాలేజ్లో అడుగు పెట్టిన నాటి నుంచే ఆమెను కామాంధులు వెంటపడ్డారు. విద్యార్థుల్లో కొందరు, వారికి మద్దతిస్తున్న లెక్చరర్లు కొందరు అందరూ కలిసి రూపశ్రీని వేధించుకు తిన్నారు. అమ్మాయి ఫోటోలు మార్ఫింగ్ చేసి బ్లాక్మెయిల్ చేశారు. లొంగిపోతావా, లేదంటే ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ చేయాలా అని నిత్యం హింసించారు. తట్టుకోలేకపోయిన ఆ అమ్మాయి వాట్సాప్ లో తండ్రికి ఒక మెసేజ్ పెట్టి కాలేజ్ బిల్డింగ్ పై నుంచి దూకేసింది. నేను ఒక్కదాన్నే కాదు నాన్న, కాలేజ్లో నాలాంటి బాధితురాళ్ళు అనేక మంది ఉన్నారు అంటూ తండ్రికి వాట్సాప్ లో మెసేజ్ పెట్టిన రూపశ్రీ కాలేజ్ బిల్డింగ్ పై నుంచి దూకి ప్రాణాలే తీసుకుంది. విద్యార్థులు వేధిస్తుంటే వారిని మందలించాల్సింది పోయి ఫ్యాకల్టీ కూడా వేధింపులకు గురి చేశారని రాసిన ఆ అమ్మాయి మెసేజ్ చదివి తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటున్నారు. నా ఫోటోస్ తీసుకుని బెదిరిస్తున్నారు నాన్న, పోలీసులకు ఫిర్యాదు చేద్దామంటే ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని వేధిస్తున్నారు నాన్న అంటూ రూపశ్రీ రాసిన మెసేజ్ చైతన్య ఇంజనీరింగ్ కాలేజీలో జరుగుతున్న అరాచకానికి అర్థం పడుతోంది. నాలాంటి బాధితులు కాలేజీలో చాలా మంది ఉన్నారు. నేను చచ్చిపోతే కనీసం వాళ్లైనా తప్పించుకుంటారు. కాలేజ్లో జరిగే దారుణం వెలుగులోకి వస్తుందంటూ తండ్రికి రాసిన చివరి మెసేజ్ లో రూపశ్రీ ఆవేదన వ్యక్తం చేసింది. చావు తప్ప నాకు వేరే దారి కనిపించడం లేదని చెప్పిన రూపశ్రీ మెసేజ్ తాను అనుభవించిన నరకాన్ని కళ్ళకడుతోంది. కాలేజ్ పై నుంచి దూకేసిన రూపశ్రీ డెడ్ బాడీని సైలెంట్ గా కేజీహెచ్ కు తీసుకొచ్చి వదిలేశారు. కాలేజీకి వెళ్లిన కూతురు మార్చరీలో డెడ్ బాడీగా కనిపించడంతో ఆ పేరెంట్స్ తట్టుకోలేకపోతున్నారు. కాలేజ్ యాజమాన్యం మాత్రం జరిగిన దారుణాన్ని కప్పిపెట్టే ప్రయత్నం చేస్తోంది. కాలేజీలో నికృష్టులున్నారు, వారి వికృత చేష్టలు అమాయకురాలి ప్రాణాలు బలి తీసుకుందని రూపశ్రీ బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూపశ్రీ మరణానికి కారణమైన చైతన్య ఇంజనీరింగ్ కాలేజీని మూసేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి యాజమాన్యం వచ్చి అమ్మాయికి స్టడీ పోలేదు, అది లేదు ఇది లేదని చెప్పారు. అమ్మాయి ర్యాంక్ స్టూడెంట్, సీట్ వస్తేనే అమ్మాయి శ్రీ చైతన్యలో జాయిన్ అయింది. అలాంటి అమ్మాయిని ఈరోజు అన్యాయంగా బలియకూడడానికి కారణం శ్రీ చైతన్య యాజమాన్యం వల్లే ఆ అమ్మాయి ఈరోజు ప్రాణాలు తీసుకోవడం జరిగింది. ఆ అమ్మాయికి తగినంత న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. అలాగే శ్రీ చైతన్య యాజమాన్యం పూర్తిగా దీనికి బాధ్యత వహించవలసి ఉంటుంది. కీచకులుగా మారి రూపశ్రీని బలి తీసుకున్న టీచర్లను ఏం చేయాలి? ఇలాంటి వారిని ఎలా శిక్షించాలి? మీరే చెప్పండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.